కనపడుతోంది. కనపడుతున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో మనీ లాండరింగ్ లేదు, లేని లేకుండా ఉండేటువంటి సమస్య లేదు, మీకు కూడా తెలుసు ఆ విషయం. మరి దీని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది ఇలాగే సాగుతూ ఉంటుందా, లేకపోతే ఇమ్మీడియట్గా ఈడీకి అప్పచెప్పేటువంటి మీ వైపు నుంచి కూడా, ఎందుకంటే అక్కడ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా చేయడానికి ఏమన్నా, ఒక శిక్ష అంటే తర్వాత సంగతి అనుకోండి, ముందు కేసులు పెట్టడం అన్న. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకుంటున్నారు, చక్కగా యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకుంటున్నారు, వచ్చేసిన తర్వాత దర్జాగా తిరుగుతున్నారు. ఈ కాలయాపన మూలాన చాలా వరకు ఫైల్స్ చక్కగా కావాల్సిన వరకు తగలబెట్టేస్తున్నారు. ఇందాక నేను అన్నట్టుగా ఇప్పటికి కూడా ఇంకా అడ్మినిస్ట్రేషన్ మీద కానీ దీని మీద కానీ పూర్తి స్థాయి ఇటు పోలీస్ వ్యవస్థ మీద కానీ అటు ఐఏఎస్ల మీద గ్రిప్పు రాలేదేమో చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, ప్రజల అభిప్రాయం నేను చెప్తున్నాను. కాబట్టి సత్వరమైన చర్యలు మీ ద్వారా కూడా బీజేపీ వాళ్ళు కూడా సహకరిస్తే బాగుంటుంది, అలాంటిది ఏమైనా జరుగుతుందా? నాగేంద్ర గారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అంశం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, అనురాధ గారి దగ్గర లేదు. ముఖ్యమంత్రి గారే లా అండ్ ఆర్డర్ చూస్తారు, ఆ శాఖ వారి దగ్గరే ఉంది. సో లిక్కర కుంభకోణం ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి రిఫర్ చేయాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సభలోనే చెప్పారు, ఈ లిక్కర్ విషయంలో కూడా ఈడీకి కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం, ఈడీకి కూడా సమాచారం ఇవ్వబోతున్నాం అని. సో ఢిల్లీని మనం పోల్చుకోకూడదు, ఢిల్లీ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ. అక్కడ ముఖ్యమంత్రి గారి హెడ్ అక్కడ ఎల్జీ హెడ్, లెఫ్టినెంట్ గవర్నర్ హెడ్, ఎల్జీ గారు లేఖ రాశారు ఈడీకి సిబిఐకి మీరు విచారణ చేయమని. సో దాని దట్ వీ కెనాట్ కంపేర్ విత్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి హెడ్, చీఫ్ సెక్రటరీ ఇక్కడ హెడ్, వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి, వివరాలు ఇవ్వాలి. సో ఒక మీరన్న పాయింట్ కి ప్రజల్లో అయితే కొంత ఉంది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇప్పుడు వాళ్ళందరూ బెయిల్ ఇచ్చుకుంటారు తప్పించుకుంటున్నారు ఇవన్నీ ఉన్నాయి, అంత వేగంగా స్పందించట్లేదు అన్నది కూడా ఉంది. కథ ఏంటంటే క్విక్ జస్టిస్ అనేది ఇట్స్ నాట్ డెమోక్రటిక్ సిస్టమ్ లో, క్విక్ జస్టిస్ నాట్ పాసిబుల్. కొంత ప్రజల్లో ఇప్పుడు మా కాకినాడ, నేను కాకినాడ వాడిని చెప్తున్నాను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాకినాడ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వారు గతంలో 5 సంవత్సరాలు ఏ రకమైన వేషాలు వేశారు, ఏ రకమైన స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏ రకమైన చేశారు, మనం అన్ని చూసాం. జనరల్ గా మనం అనుకుంటాం ఈ ప్రభుత్వ రంగాలు ఎక్కడో చోట ఆయన దొరుకుతారు దొరుకుతారు లటక్కని పట్టేసుకుంటాడు అనుకుంటాం. ఆయన మా ప్రభుత్వం వచ్చాక అధికారుల మీద దాడి చేశారు, ఆయన అంచెలతో వెళ్ళి రాడ్లతో కర్రలతో దాడి చేస్తే అధికారులు వెంటనే కేసు పెట్టలేదు. పెట్టకపోతే నేను ఆ రోజు డిబేట్ లో కూడా ఆక్షేపించాను, కేసు పెట్టకపోవటం ఏంటి అధికారులని. 5 రోజుల తర్వాత కేసు పెట్టారు, అది కేసు పెట్టి నెల అయింది, ఇప్పుడు అరెస్ట్ కూడా లేదు. అదే చెప్తూ ఉన్నటువంటి గవర్నమెంట్ కి అధికారుల మీద ఇది మెతకతనంగా కనపడుతుందండి జనానికి. కేసు ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి కదా, కక్ష సాధింపు కూడా అక్కర్లేదు సిస్టమ్ ప్రకారం. సిస్టమ్ ప్రకారం కూడా వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు అన్నది డౌట్ నారాయణ రెడ్డి కూడా ఉంది. బట్ అది ముఖ్యమంత్రి గారే చెప్పాలి, వారి చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి. అందుకే డిప్యూటీ సీఎం చెప్పారు అధికారులు ఏ విధంగా నడుస్తున్నారు, ఇంకా వారు క్లియర్ కట్ గా ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన కూడా అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న రవికిషన్ రవికిరణ్ గారే చెప్తున్నారు కేసు అక్కడ ఉంది, నిందితుడు అక్కడ ఉన్నాడు. అరెస్ట్ చేయడానికి మేనమేషాలు ఏంటండి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒక చిన్న కేసు, ఎందుకు చేయట్లేదు అనేటువంటిది ఇప్పుడు అందరూ జనాలు అనుకుంటుంది. అదే మరి వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు ప్యానల్లోని సభ్యులకి, ఐ న్యూస్ వీక్షకులకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం చెప్పండి అమ్మా. నిన్న బుద్ధా వెంకన్న కామెంట్స్, ఏదైతే అసలు వల్లభనేని వంశీని వైసీపీలోకి ఏ విధంగా తీసుకుంటారు, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు పార్టీ చేసుకున్నటువంటి పర్సన్ వల్లభనేని వంశీ, అటువంటి పర్సన్ని పార్టీలోకి తీసుకున్నారు, ఇంకా ఆయన గురించి చాలా విషయాల గురించి చెప్పారు. ప్రజెంట్ అయితే ఆయన కనిపించట్లేదు అనేది ఒక ఆరోపణ, పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసులో ఆయన ఎక్కడున్నారు ఏంటని చెప్పి చెప్తున్నారు.